Muslim reservation pempu pai Sudhir Commission ichina report pai prajavi praya sekaranu chepattindi BC Commission. Rajyanga spurtiki lobadi prasutam unna BC reservation loku elanti vighatam kalakunda prabhutvaniki report istamantunna BC Commission sabhyulato ma correspondent Mahesh face to face. Muslim reservation la pempu paina BC Commission prajavi praya sekarna chepattindi. The entavaraki Muslim reservation lo penchabotunaru prajavi praya sekarna enni rojulu కొనసాగ పోతుంది అంతే కాకుండా బీసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలపైన బీసీ కమిషన్ ఏం సమాధానం చెప్పబోతుందో మనతో మాట్లాడేందుకు బీసీ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులు ఉన్నారు బీసీ కమిషన్ చైర్మన్ రాముల్ గారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ యొక్క విచారణ ఎన్ని రోజులు జరుగుతుంది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ గారు ఇచ్చినటువంటి ముస్లిం రిజర్వేషన్ల మీద సామాజిక సాంస్కృతిక వెనుకబడతనం మీద ఇచ్చినటువంటి రిపోర్టుని అధ్యయనం చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పెంపుదల గురించి మా సూచనలు అధ్యయనము ప్రజాభిప్రాయ సేకరణ గురించి ప్రభుత్వం మమ్మల్ని కోరడం జరిగింది అందువల్ల ఇప్పుడు 14వ తేదీ నుంచి 17వ తేదీ డిసెంబర్ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాము 18, 19 తేదీలలో నిపుణులు ఆయా రంగాల నిపుణులైనటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ముఖ్యమైనటువంటి ప్రాతినిధ్యులైనటువంటి వాళ్ళు అవసరమైతే పిలిపించి వారి చేత వివరాలు సేకరిస్తాము ఆ తర్వాత మా తుది రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది మా రిపోర్టులో మొట్టమొదటగా సుధీర్ కమిషన్ ఇచ్చినటువంటి ముఖ్యాంశాలు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి అంశాలను పొందుపరుస్తాము తర్వాత మా అధ్యయనం ఏం జరిగిందో మా ప్రత్యేకంగా అది తీసుకుంటాము అలాగే ఈ కమిషన్ పట్ల రిపోర్టు పట్ల ముస్లిం రిజర్వేషన్ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఒకచోట క్రోడీకరిస్తూ మళ్ళీ చివరగా మేము మా సూచనలన్నీ రికమెండేషన్స్ ప్రభుత్వానికి వీలైనంత త్వరలో అందజేస్తాం సార్ మీరు చెప్పండి సార్ గత బీసీ కమిషన్లో కూడా మీరు సభ్యులుగా ఉన్నారు 5% పెంచడానికే ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎటువంటి రిపోర్ట్ని మీరు తయారు చేయబోతున్నారు అటు రాజ్యాంగపరంగా కానీ ఇటు ప్రజల నుంచి కానీ ఇబ్బందులు ఎదురుకాకుండా మీరు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతు ఒకటి 50% దాటకూడదు అన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ మరొక అంశంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టే 50% దాటాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిమాణాత్మకమైనటువంటి డాటాను సేకరించి బీసీ కమిషన్కు పంపించడంలో అది బీసీ కమిషన్ ధృవీకరిస్తే ఆయా వర్గాలు విద్యా ఉద్యోగ రంగాల్లో సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పి బీసీ కమిషన్లు ధృవీకరించిన ఎడల నిర్ధారించిన ఎడల ఆ యొక్క శాతాన్ని పెంచడానికి చాలా స్పష్టంగా జడ్జిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్ చెప్పండి సార్ ఎన్ని రోజుల పాటు ఈ సర్వే కొనసాగబోతుంది అంతేకాకుండా ఒక కేవలం ముస్లిం సంబంధించినటువంటి విషయాలైనా లేకుంటే వేరే సంబంధించినటువంటి కులాలు కూడా తమను బీసీలో చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా పరిశీలిస్తారా ఇది పూర్తిగా సుధీర్ కమిటీ అధ్యయన ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చిన నివేదిక మీద ఆధారపడి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న కార్యక్రమం ఇది సంపూర్ణంగా ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే వాళ్ళ యొక్క విజ్ఞప్తులను చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పవచ్చు కాబట్టి సుధీర్ అధ్యయన కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని బీసీ కమిషన్ దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ మాత్రం చేస్తుంది ఈ అభిప్రాయ సేకరణని ప్రభుత్వానికి నివేదిస్తుంది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు ఏదైతే ముస్లిం రిజర్వేషన్లని బీసీలలో చేర్చి పెంచే దానిపైన బీసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంది దీనికి మీరు బీసీ సంఘాలకు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏంటి తెలంగాణ తొలి బీసీ కమిషన్ సామాజిక న్యాయస్ఫూర్తితో పనిచేస్తుంది రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకొని రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు భిన్నంగా పోకుండా నిజాయిత్తు ఎట్లాంటి పక్షపాతాన్ని పాటించకుండా నిజాయిత్తు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నాన్ని తెలంగాణ తొలి బీసీ కమిషన్ చేస్తుందన్న విషయాన్ని బీసీ సంఘాలు గుర్తించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం సుధీర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని కమిషన్ పనిచేస్తుంది ప్రజల యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి నివేదిక ఇస్తామని చెప్పేసి బీసీ కమిషన్ సభ్యులు చెప్తున్నారు తర్వాత నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి అటువంటి అభిప్రాయాన్ని వరకు